Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు విషయం దాచేసి అందుకే ఆయన్ను చంద్రబాబు అనేది. గుడివాడ పర్యటనలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే పేపర్లు, టీవీలు, వ్యాపారాలు లేవని చెప్పిన జగన్ ఏం చేసి 500 కోట్ల ఆస్తి సంపాదించాడని, దేశంలోనే ముఖ్యమంత్రులందరి ఆస్తి 505 కోట్ల అయితే ఒక జగన్ ఆస్తి మాత్రమే 510 కోట్లని జనాలకు వివరించారు. అంత ఆస్తిని జగన్ ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదికను భగవద్గీత స్థాయిలో చంద్రబాబు పదే పదే ప్రస్తావించారు. నిజమే, రాజకీయ నేతలు సంపాదించిన ఆస్తుల వివరాలను జనాలకు వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తమపై వచ్చిన ప్రతి ఆరోపణలకు సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత నేతలపైన ఉంటుంది. కాబట్టి చంద్రబాబు అడిగారని కాకపోయినా ఆస్తులు ఎలా వచ్చాయో జగన్ జనాలకు సమాధానం చెబితే బాగుంటుంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అదే నివేదిక దేశంలోనే 3వ రిచెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు అని కూడా చెప్పింది. చంద్రబాబు ఆస్తులు 668 కోట్లు. అంటే ముఖ్యమంత్రిగా జగన్ ఆస్తుల కన్నా ఎమ్మెల్యేగా చంద్రబాబు ఆస్తులే 157 కోట్లు ఎక్కువ. ADR విడుదల చేసిన నివేదికలోనే 2 వివరాలు ఉన్నప్పటికీ యెల్లో మీడియా చంద్రబాబు ఆస్తుల విషయాన్ని పూర్తిగా దాచేసి కేవలం జగన్ ఆస్తులను మాత్రమే బాగా హైలైట్ చేసింది. ఎల్లో మీడియా చెప్పకపోతే విషయం జనాలకు తెలియదనే భ్రమలో చంద్రబాబు ఉండడమే విచిత్రం. జగన్ చెప్పినట్లే చంద్రబాబు కూడా చేతికి ఉంగరం లేదు, వాచి కూడా లేదని 100ల సార్లు చెప్పుంటారు. ఉంగరం, వాచి కూడా పెట్టుకోలేని వ్యక్తికి 668 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది? చంద్రబాబు ఏం చేసి జగన్కు మించిన ఆస్తులను సంపాదించగలిగారు? జగన్ తండ్రి వైఎస్ఆర్ దివంగత ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు కేవలం 2 ఎకరాలున్న రైతు మాత్రమే కదా. మరి తాను ఏం చేసి 668 కోట్ల ఆస్తిని సంపాదించారు చంద్రబాబు జనాలకు చెప్పగలరా?